గ్లోకోమా అంటే ఏంటి? గ్లోకోమా ఎన్ని రకాలు ఉంటాయంటారు? యాక్చువల్లీ గ్లకోమా అంటే ఇప్పుడు ఇట్స్ నాట్ ఎ సింగిల్ డిజీజ్, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ డిజీజెస్ అనమాట. దీస్ గ్రూప్ ఆఫ్ డిజీజెస్ విచ్ కాజ్ డ్యామేజ్ టు ద ఆప్టిక్ నర్వ్, అంటే కంటి నర్వ్ని డిజీజ్ అనమాట. దీనివల్ల వాళ్ళ విజన్ పోతుంది. సో గ్లకోమా ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ విచ్ కాజెస్ డ్యామేజ్ టు ద ఆప్టిక్ నర్వ్, అంటే కంటి నరాన్ని డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల మన కంటి చూపు పోతుంది అనమాట. బేసిక్గా మనము గ్లకోమా అంటే ఏంటంటే, లాటిన్లో ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఏ షిమ్మరింగ్, అంటే ఏదైతే షైనింగ్గా ఉంటుందో దాన్ని మనం గ్లకోమా అంటారు అప్పుడు. సో గ్లకోమాలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లకోమాస్ ఉంటాయి, లైక్ ప్రైమరీ గ్లకోమా అంటాము, సెకండరీ గ్లకోమా అంటాము. యూజువల్గా ప్రైమరీలో మళ్ళా ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాము, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అంటాము. తర్వాత అక్యూట్ అని, క్రానిక్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లకోమాస్. తర్వాత ఇంకో టర్మ్ లైక్ నియోవాస్కులర్ గ్లకోమా అంటాము. ఈ ప్రైమరీ గ్లకోమా, ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా ఏంటంటే, ప్రైమరీగా మనకు జనరల్ గ్లకోమా రీజన్ తెలియదు. ద యాంగిల్స్ ఏవైతే ఉంటాయో, ఐ మీన్ దీస్ ఆర్ కాల్డ్ ద డ్రైనేజ్ ఛానల్స్ అంటామో, ఈ డ్రైనేజ్ ఛానల్స్లో బ్లాక్ ఉండదు. ప్రైమరీలో ఏంటంటే మనకు ఏం బ్లాకింగ్ కనిపించదు, బట్ ద ప్రెషర్ విల్ బి రేస్డ్ అనమాట. యూజువల్లీ ఏంటంటే మన కంట్లో ఉన్నదని మనం యాక్వస్ హ్యూమర్ అంటాము. కంట్లో ఉన్న ఫ్లూయిడ్ని, మన బాడీలో బ్లడ్ ఎలా ఉంటుందో కంట్లో కూడా మనకు ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని మనం యాక్వస్ హ్యూమర్ అంటాము. ఈ యాక్వస్ హ్యూమర్ అనేది మనకు సీలరీ బాడీ అంటుంది, తర్వాత ఈ పార్ట్స్ ప్లానా, పార్ట్స్ ప్లైకెటా ఉంటుంది, అవిటి నుంచి మనకు యాక్వస్ హ్యూమర్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అది మనకు పోస్టియర్ చేంబర్ నుంచి, తర్వాత యాంటీ చేంబర్కి వచ్చి, మళ్ళీ ప్యూపుల్ నుంచి మళ్ళీ సర్క్యులేటరీ స్క్లే, మనము ట్రబ్యులర్ మెష్ వర్క్ అంటాము, అక్కడ నుంచి డ్రెయిన్ అయ్యి తర్వాత స్క్లియర్ ప్లెక్సస్ అని ఆ తర్వాత వీనస్ ఛానల్స్కి వెళ్ళిపోతాం అనమాట. దిస్ హౌ ద యాక్వస్ హ్యూమర్ విల్ బి డ్రెయిన్ అనమాట. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ సమ్ అబ్స్ట్రక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్గా ట్రబ్యులర్ మెష్ వర్క్ తయారు, కానీ ఏదైనా అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆ వాటర్ కానీ ఈ యాక్వస్ హ్యూమర్ కానీ సరిగ్గా పోదనమాట. పోయినప్పుడు బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయినప్పుడు న్యాచురల్గా మనకు కంట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ యాక్వస్ హ్యూమర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఆ పెరిగిన ప్రెషర్ని మనము గ్లకోమా అంటామన్నమాట. నార్మల్గా మనకు బ్లడ్ ప్రెషర్ ఎలా 120/80 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ అంటామో, సిమిలర్గా మన కంట్లో కూడా మనకు 12 నుంచి 22 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ, దట్ ఈస్ నార్మల్ అనమాట. ఇప్పుడు ఎనీథింగ్ అబౌట్ 21 లేదా 22 అనుకోండి, అటువంటి దాన్ని మనము గ్లకోమా అనొచ్చు అనమాట. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో మనం దీన్ని సపోజ్ 20 ఉందనుకోండి, గ్లకోమా ఇమీడియట్ అనకుండా దాన్ని గ్లకోమా సస్పెక్ట్ అంటాం, అంటే దే ఆర్ ప్రోన్ ఫర్ గ్లకోమా. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లకోమా ఏ చెప్పానో, ఆ గ్లకోమాలు ఏంటంటే మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, యూజువల్లీ కామన్గా ఏంటంటే మన గ్లకోమా సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, మనకు దీన్ని మెయిన్గా జనరల్గా చెప్పాలంటే గ్లకోమా ఈజ్ ఎ సైలెంట్ తీఫ్ అనమాట ఆఫ్ విజన్. అంటే మనకు తెలియకుండానే మన చూపు అనేది పోతుంది ఈ గ్లకోమా వల్ల, ఈ గ్లకోమా జబ్బు వల్ల. గ్లకోమా అంటే ఈ గ్లకోమాలో ప్రెషర్ ఈజ్ నాట్ ద ఓన్లీ క్రైటీరియా అనమాట. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మనము ట్రయాడ్ అంటాము. ఇప్పుడు గ్లకోమా ప్రెషర్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. తర్వాత ఇంకో సిమ్టమ్ ఏంటంటే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ కావడము, దట్ ఈస్ కప్పింగ్ అంటే కప్ డిస్కరేషన్ అంటాము. తర్వాత ఫీల్డ్ చేంజ్ అంటాము. ఇది మెయిన్ త్రీ కావాలంటే అందులో మళ్ళీ ఇప్పుడు రెటినల్ నర్వ్ ఫైబర్ లేయర్ అని దాని రీసెంట్గా మనకు అది దాంట్లో డ్యామేజ్ అయినప్పుడు ఈ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. దానివల్ల మన చూపు అని తగ్గిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ మనకి ఏంటంటే సిమ్టమ్స్ తెలియకుండా మెయిన్ జనరల్గా ఏంటంటే యాక్చువల్గా మనకు నాజియా లాగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి క్రానిక్ స్టేజ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే క్లోజ్డ్ యాంగిల్ ఉన్నప్పుడు కానీ వామిటింగ్స్ వస్తాయి. మన పీపుల్ లేట్ స్టేజ్లో మన పీపుల్ అనేది మిడ్ డైలేట్ అయి ఉంటుంది, దాని లైట్ వేసినప్పుడు కూడా రియాక్షన్ కాదనమాట. అటువంటిప్పుడు మనం ఏంటంటే అది లేట్ స్టేజ్ అనమాట. దాన్ని మనం లేట్ స్టేజ్ అంటే అబ్సల్యూట్ గ్లకోమా అంటాము. అబ్సల్యూట్ గ్లకోమా ఏంటంటే ప్రెషర్ ఎప్పుడే రేజ్ అయి ఉంటుంది, కంప్లీట్గా విజన్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే కంప్లీట్ బ్లైండ్నెస్ అనమాట దాని అబ్సల్యూట్ గ్లకోమా అంటాము. దిస్ ఇస్ ద ఎండ్ స్టేజ్ ఆఫ్ గ్లకోమా అంటామంట. ఈ ప్రైమరీ గ్లకోమాలు ఏంటంటే మనం యాంగిల్స్ అని ఏవో చెప్పానో ఇంతకుముందు, ట్రబ్యులర్ మెష్ వర్క్ అని కానీ లేకపోతే స్ట్రెయినింగ్ అని కానీ లేకపోతే మనం ఎక్కడి మనకు త్రూ సంథింగ్ లైక్ ఏ విండో అక్కడి నుంచి పోయేదాన్ని ట్రబ్యులర్ మెష్ వర్క్ అంటాము. ఆ ట్రబ్యులర్ మెష్ వర్క్ ఎప్పుడైతే సమ్టైమ్స్ దేర్ మే బీ సెకండరీ చేంజెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పిగ్మెంటరీ చేంజెస్ అని కానీ లేకపోతే యూవేటిస్ అంటాము, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూవేల్ టిష్యూలో ఇన్ఫ్లమేషన్ ఇప్పుడు కానీ ఐరైటిస్ కానీ ఐరోడోసైక్లిటిస్ అని ఇటువంటి చేంజెస్ ఇప్పుడు పిగ్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ఎక్కడ నుండి అంటే ఐరిస్ నుండి, ఐరిస్ రిలీజ్ అయినప్పుడు మనకి ఏదైతే ఈ ట్రబ్యులర్ మెష్ వర్క్ అంటామో ఏదైతే మన స్టే అది బ్లాక్ చేస్తుంది. అట్లా బ్లాక్ అయినప్పుడు ఇది మనకు క్లియర్గా తెలుస్తుంది, ఇది పిగ్మెంటరీ టైప్ ఆఫ్ గ్లకోమా అంటారు, దీన్ని సెకండరీ టైప్ ఆఫ్ గ్లకోమా అనొచ్చు. సమ్టైమ్స్ మనకు ఈవెన్ డయాబెటీస్ వచ్చినప్పుడు కూడా మనకు డయాబెటీస్ వల్ల కూడా గ్లకోమా రావచ్చు. దాన్ని మనం న్యూ వెసల్ గ్లకోమా, ఎందుకంటే డయాబెటీస్ వల్ల మనకు న్యూ వెసల్స్ ఫామ్ అవుతాయి. ఆ న్యూ వెసల్స్ ఫామ్ అయినప్పుడు ఇది ఐరిస్ మీద ఫామే కాకుండా ఈవెన్ యాంగిల్స్లో కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇది యాంగిల్స్లో ఫామ్ అయినప్పుడు అక్కడ బ్లాక్ చేస్తుంది, దట్ న్యూ వెసల్ గ్లకోమా. నాట్ ఓన్లీ డయాబెటీస్ ఈవెన్ హైపర్ టెన్షన్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎనీ వాస్కులర్ లీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్విఓ కానీ బీఆర్విఓ కానీ ఇటువంటి లీజన్స్లలో మనకి వెసల్స్ బ్లాక్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ వెసల్స్ వస్తాయన్నమాట. ఆ ఆల్టర్నేట్ వెసల్స్లో వచ్చినప్పుడు ఏంటంటే మనకు యూజువల్గా న్యూ వెసల్స్ ఫామ్ అయితే ఆ న్యూ వెసల్స్ ఏంటంటే అవి బ్లాక్ చేస్తాయి.
అప్పుడు దాన్ని మనం నియోవాస్కులర్కోమా అంటాం. సమ్టైమ్స్ ఈవెన్ ట్రామా ట్రామా అయినప్పుడు కూడా మనకి ఏంటంటే యాంగిల్స్ ఉండే యాంగిల్ రిసెషన్ అంటే అంటే ఏదైతే యాంగిల్లో ఉంటుంది అక్కడ నుంచి కట్ అయిపోతుంది. కట్ అయిపోయినప్పుడు ఏంటంటే ట్రెబికా మెషూర్ డ్యామేజ్ అవుతుంది, దాన్ని మనం అప్పుడు అప్పుడు కూడా మనం గ్లకోమా అంటే ట్రామాటిక్ గ్లకోమా అంటమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లకోమాస్. ఈ గ్లకోమా ఏంటంటే మనకు జనరల్గా గ్లకోమా వచ్చినప్పుడు అంటే తెలియదు, యూజువల్గా మనకు ఎర్లీ స్టేజ్ గ్లకోమా తెలియదు, అందుకనే దీన్ని సైలెంట్ థీఫ్ అంటారన్నమాట. సో మనకు జనరల్గా ఈ గ్లకోమా వచ్చినప్పుడు తెలియకున్నప్పుడు ఏంటంటే యూజువల్గా స్క్రీన్లో తెలుసుకో, స్కూల్ స్టూడెంట్స్ ఎందుకు మనం రెగ్యులర్గా స్క్రీన్ చేసినప్పుడు యూజువల్గా మనకు కనీసం ఒక 2-3% జనరల్గా మనకు వరల్డ్ వైడ్ తీసుకుంటే అబౌట్ 70 మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ గ్లకోమా. సో ఇది మన యూజువల్ గ్లకోమా చిన్నపిల్లలకు రావచ్చు, పెద్దవాళ్ళకు రావచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు మరీ న్యూ బార్న్ బేబీస్ కానీ లేకపోతే జస్ట్ బిఫోర్ జస్ట్ బర్త్ అయిన వాళ్ళని కూడా మనము బ్యూప్థాల్మస్ అంటాం, అంటే వాళ్ళకి ఇంక్రీజ్ ప్రెషర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హెరిడిటీ చేంజ్ వచ్చినప్పుడు ట్రెబికా మెషూర్ డిస్జెనిసిస్ అంటాము, అంటే ఎప్పుడైతే ఈ ట్రెబికా మెషూర్ డెవలప్ కాదో అప్పుడు మనం ఏంటంటే ఆ ట్రెబికా మెషూర్ డెవలప్ కానప్పుడు అటువంటిప్పుడు కూడా గ్లకోమా అనేది రావచ్చు, దాన్ని మనము బ్యూప్థాల్మస్ అంటాం. అప్పుడు అటు ఐజ్ ఏంటంటే బ్లూ కలర్ కనిపిస్తుంటాయి. సో ఆ అది అంటే కంజెంటర్ గ్లకోమా అనొచ్చు, దాన్ని లేకపోతే మనము ఇన్ఫెంటర్ గ్లకోమా అంటాం అన్నమాట. సో దీనికి మనం ఎప్పుడైతే మనము తెలుసుకోవడానికి ఎలా తెలుసుకుంటామంటే చిన్న సిమిలర్గా అయితే ఫస్ట్ మనకి సింప్టమ్స్, ఇంతకుముందు చెప్పినట్టు సింప్టమ్స్ చాలా రేర్గా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. సైన్స్ అంటే మనము సింప్టమ్ కాకుండా సైన్స్ అంటే మనకు సర్కమ్సిలి కంజెషన్ వస్తుంది కంటి లోపల, తర్వాత కలర్డ్ హ్యాలోస్ వస్తుంటాయి, అంటే మన కంటి మీద చూసినప్పుడు దాని కలర్ చుట్టూ రంగురంగులు కనిపిస్తున్నాయి, కలర్డ్ హ్యాలోస్ ఉంటాము. తర్వాత ఫీల్డ్ చేంజ్ అంటే పెరిఫరల్ ఫీల్డ్ చేంజ్ వస్తాయి, తర్వాత సెంట్రల్ ఫీల్డ్స్ కూడా ఎఫెక్ట్. యూజువల్గా పెరిఫరల్ ఫీల్డ్స్ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఈవెన్ సెంట్రల్ ఫీల్డ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత ఆప్టికల్ డ్యామేజ్ అయిన తర్వాత కంప్లీట్గా బ్లైండ్ అయిపోతారనమాట. సో సిమిలర్గా ఎప్పుడైతే మనకి ఈ చేంజ్ కనిపించినప్పుడు మనం ఎర్లీ స్టేజ్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హెరిడిటీ, పేరెంట్స్లో ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి, ఎవ్రీ 6 మంత్స్ కానీ ఎవ్రీ 1 ఇయర్ చేసినప్పుడు. సిమిలర్గా ఏంటంటే టెస్ట్ చేసినప్పుడు ఏంటో యూజువల్గా మన ఇంట్రాక్యులర్ ప్రెషర్ చూస్తారనమాట. దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ ఆఫ్ సీయింగ్ ఇంట్రాక్యులర్ ప్రెషర్. కామన్గా ఏంటంటే మనకు షార్ట్స్ ఇంట్రాక్యులర్ ప్రెషర్ టోనోమీటర్తో చూసుకోవచ్చు. దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోనోమీటర్స్ ఉంటాయి మెజర్ చేయడానికి. మనం బ్లడ్ ప్రెషర్ ఎలా చూస్తామో సిమిలర్గా ఇంట్రాక్యులర్ ప్రెషర్ చూడడానికి మెజర్మెంట్స్ ఉన్నాయి. మనం కొన్ని కాంటాక్ట్ అంటాము, కొన్ని నాన్ కాంటాక్ట్ టోనోమీటర్స్ అంటాం, దాంతో మనం ఇంట్రాక్యులర్ ప్రెషర్తో చూసుకోవచ్చు. దట్ ఇస్ వన్ టైప్ ఆఫ్ మెథడ్. ఆ తర్వాత ఫీల్డ్స్ అనేది ఉంటాయి. ఫీల్డ్స్ అంటే మనకు మనం చూసే దాంట్లో మనకు పెరిఫరల్ ఫీల్డ్స్, సెంట్రల్ ఫీల్డ్స్ ఉంటాయి. యూజువల్గా మన పెరిఫరల్ ఫీల్డ్స్ ఫస్ట్ తగ్గిపోతాయి. ఈ పెరిఫరల్ ఫీల్డ్స్ పోయినప్పుడు ఏంటంటే మనం స్ట్రేట్ కనిపిస్తుంటుంది, పక్క వాళ్ళు కనిపారు. ఒకసారి ఎవరైనా పక్క వాళ్ళు చూసినప్పుడు ఏదైనా హలో సార్ కానీ అన్నప్పుడు మనం చూసుకోలేకపోతే స్ట్రేట్కి వెళ్ళిపో చూడలేకుంటాం, ఎందుకంటే మనము పక్క సైడ్లలో కనిపించాము. జనరల్గా మనము సెంట్రల్ చూసినప్పుడు మనకు సైడ్లో కూడా కనిపిస్తుంటాయి, దాన్ని మనం పెరిఫరల్ ఫీల్డ్స్ అంటాము. ఇప్పుడు సెంట్రల్ ఫీల్డ్స్ లేట్గా కూడా సెంట్రల్ ఫీల్డ్స్ పోయే ఛాన్స్ ఉంటాయి. సో అనేది ఫీల్డ్ టెస్ట్ అనమాట, ఫీల్డ్ టెస్ట్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నట్టు అంటే ఇది వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉందంటారా? యా తప్పకుండా, ఈవెన్ ఇవి వంశకారణంగా వస్తుంది. హెరిడిటరీ అంటాం దీన్ని, హెరిడిటరీ కూడా రావచ్చు, లేకపోతే చేంజ్ ఆఫ్ మ్యూటేషన్ ఆఫ్ జీన్స్ అంటాం, అంటే జీన్స్లో చేంజ్ వచ్చినప్పుడు కూడా రావచ్చు అనమాట. సో జనరల్గా పేరెంట్స్కి ఉన్న వాళ్ళకు పిల్లలకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళు మాత్రం రెగ్యులర్గా చెకప్ చేయాలి. చెకప్ చేసి మనము వాళ్ళ ప్రెషర్ కానీ లేకపోతే రెటినల్ నర్వ్ ఫైబర్ లేయర్స్ ఇవన్నీ చూసుకుంటూ మనం సరైన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం దీన్ని ఆపొచ్చు అనమాట. ఒకసారి గ్లకోమా వచ్చి ఏదైతే వాళ్ళ చూపు పోతుందో దట్ ఇస్ ఎ పర్మనెంట్ లాస్ అనమాట, మనం దాన్ని మళ్ళీ రివర్స్ చేయలేము. సో అందుకనే గ్లకోమా వచ్చినప్పుడు వాళ్ళకి ఎర్లీగా ట్రీట్మెంట్ చేసినప్పుడు మనం వాళ్ళ చూపు మనం కాపాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్గా మనము బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో సిమిలర్ గ్లకోమా కూడా అలానే. ఇప్పుడు మన బ్లడ్ ప్రెషర్ ఎలా మనం ట్రీట్ చేయాలి, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలో గ్లకోమాలో కూడా అట్లీస్ట్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే డాక్టర్.